నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అధికార మార్పిడి తర్వాత అధికారం కోల్పోయినటువంటి వైసీపీ నేతల్లో ముఖ్యంగా మాజీ మంత్రుల్లో మాత్రం భయం స్పష్టంగా కనిపిస్తోందనేటువంటి ఒక చర్చ అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. కారణం ఏంటంటే ఒక్కొక్కరుగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, లేదంటే కొందరు బయటకు వచ్చి మీడియా ముందు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు బట్టి మాత్రం ఈ చర్చకి కారణంగా అయితే కనిపిస్తోంది. అయితే నిన్న బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం పెట్టడం, మరి ఆ సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి తీరు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం నిజంగా ఒక భయం ఆయన్ని వెంటాడుతోంది అనేటువంటి ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి నిజంగా ఏంటి బొత్స చేసినటువంటి వ్యాఖ్యల్లో సారాంశం ఏంటి, మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఎన్నికల తర్వాత అధికార మార్పిడి జరగడం, ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మీదైతే మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రధానంగా ఒక భయం వాళ్ళని వెంటాడుతోంది, ముఖ్యంగా లోకేష్ గారు రెడ్ బుక్ అన్నటువంటిది కావచ్చు, లేదంటే ఎవరైతే శృతి మించి వ్యవహరించారో వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూటమి నేతలు, అటు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు హెచ్చరించినటువంటి విధానం, వీటిపైన నిన్న బొత్స గారు కూడా మాట్లాడినటువంటి మాటలు, ఆ ప్రెస్ మీట్, దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి అని చెప్తారు? అంటే కొంతమందికి ఏంటంటే ఒక రకమైన, ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్పినట్టు బొత్స సత్యనారాయణ అసలు విద్యాశాఖ మంత్రిగా నిన్ను పెడుతున్నావు, ఆ శాఖ కేటాయిస్తున్నావు అంటే ఆయనే ఆశ్చర్యపోయి ఉంటాడు. నాకేంటి విద్యాశాఖ ఏంటి, నాకేం తెలుసు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ బేసిక్గా రాజకీయాల్లోకి వచ్చింది ఏది, సారా వ్యాపారం, వాటికి సంబంధించి ఈ వీటికి సంబంధించి మొత్తం అంటే విజయనగరం జిల్లాలో నాలుగు మూలల్లో తన మేనల్లుళ్ళు, తన తమ్ముళ్ళు, తన వీళ్ళు, తన బంధువులు, తన భార్య, వీళ్ళందరూ పెట్టేసి మొత్తం ఈ సామ్రాజ్యాన్ని ఏలే వ్యక్తికి నీకు విద్యాశాఖ ఇచ్చాడు అంటే, ఇప్పుడు అంబటి రాంబాబుకి నీటిపారుదల శాఖ మంత్రి, ఈ బొత్స సత్యనారాయణకి విద్యాశాఖ మంత్రి, అంటే ఈ తరహాలో నీకు మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకేం సబ్జెక్టు రాదు, సబ్జెక్ట్ తెలీదు, మనం మన ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు, చెయ్యాలి, మన ఇష్టం వచ్చినట్టు మనం చెయ్యాలి అంటే ఎవరెవరు మంత్రులుగా ఉండాలి అని పెట్టుకున్న ఆ లెక్కలో విద్యాశాఖ వచ్చింది బొత్స సత్యనారాయణకి. బైజూస్ తోటి కాంట్రాక్టు, విద్యార్థులకి ట్యాబులు పంపిణీ, అసలు ఇవన్నీ బొత్స సత్యనారాయణకి తెలుసా, తెలిసి జరిగినాయా? బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఎవడో ఎల్కేజీ స్టూడెంట్కి నీకు అసలు ఏమిస్తారు, గవర్నమెంట్ ఏమిస్తుంది, కేంద్రం నుంచి ఏమొస్తున్నది, మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాము అనే విషయాలు బొత్స సత్యనారాయణకి ఏదన్నా కనీస అవగాహన ఉందా? చాలా సీనియర్ మంత్రి కదా, ఏమన్నా అవగాహన ఉందా, ఏమన్నా చెప్పారా? ఏ సెక్రటరీ అయినా, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ సెక్రటరీ అయినా బొత్స సత్యనారాయణతోటి కలిసి కూర్చున్నాడా, మాట్లాడా? సీనియర్ మంత్రి కదా బొత్స సత్యనారాయణ, ఏ రోజునన్నా తన శాఖలో ఎంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు, ఎంతమంది సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళందరితో కలిసి ఏదన్నా మీటింగ్ పెట్టాడా? సమీక్ష లేదు. ఒక సమీక్ష ఏదన్నా జరిపాడా? ఏది చెయ్యలేదు. అసలు ఏం నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఏం చేసావు అంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి నిరుద్యోగులు ఎక్కువ మంది పెరిగిపోతున్నారట, మొత్తం నిరుద్యోగుల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోతున్నదట అంటే, అవును మరి అందరు చదువుకుంటున్నారు కదా, చదువుకున్న నిరుద్యోగ మారిపోతాడని చెప్పిన విద్యాశాఖ మంత్రి ఎవరంటే బొత్స సత్యనారాయణ. ఈ బొత్స సత్యనారాయణ ఈ మొత్తం అసలు బైజూస్ అనేదే పెద్ద కుంభకోణం, చాలా పెద్ద కుంభకోణం. అసలు నీకు ఆ కుంభకోణాన్ని బయటికి తీసుకురావడంలో ఇంకా కొంచెం జాప్యం జరుగుతున్నది. ప్రస్తుతం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మన హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్ ఆల్రెడీ చెప్పాడు, ఒకసారి ఇప్పటికే రివ్యూ చేసి ఈ బైజూస్ కాంట్రాక్ట్ ఏంటి, దీని మీద మనం లోతుగా అధ్యయనం చేయాలి అని చెప్పి ఆల్రెడీ చెప్పేశాడు. దాని మీద నేను అనుకోవటం విచారణ జరుగుతూ ఉండి ఉంటుంది. వీటన్నిటిలో కూడా దోషిగా బొత్స సత్యనారాయణ తేలటానికి అవకాశం ఉంది. ఇవే కాకుండా ఏదైనా ఇప్పుడు రాజధాని
అమరావతి మీద కానీ, విశాఖపట్నంలో రాజధానికి సంబంధించి కానీ, బొత్స సత్యనారాయణ అన్నీ కూడా. ఇప్పుడు సీనియర్ అంటే అర్థం ఏంటి సతీష్ గారు? సీనియర్ అంటే అర్థం ఏంటి అంటే మీకు అప్రియమైన విషయాలు కూడా చెప్పి సక్రమ మార్గంలో పెడితే సీనియారిటీకి గౌరవం ఉంటుంది. బొత్స సత్యనారాయణ కూర్చొని నువ్వు ఇతనే జగన్కి భయపడుతూ ఉంటే ఇంక ఇతని సీనియారిటీ ఎందుకు అవసరమా? బొత్స సత్యనారాయణ ఏ రోజునన్నా జగన్మోహన్ రెడ్డితో కూర్చొని మాట్లాడా, ఎదురెదురుగా కూర్చొని మాట్లాడా? మంత్రిగా ఉన్న కాలంలో బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డితో అసలు ఎన్నిసార్లు కలిశాడు? ఇంకెందుకు నీ సీనియారిటీ తగలబెట్టడానికి? నీ సీనియారిటీ ఎందుకు? నువ్వు చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్న అరాచకాన్ని ప్రజలు భరించలేరు అని నువ్వు చెప్పాలి. అందుకనే ఈ రోజున చీపురుపల్లి ప్రజలు కూడా బొత్స సత్యనారాయణని తిరస్కరించారు. కారణం ఏంటి? ఎందుకు తిరస్కరించారు? నువ్వు ఒక అసమర్థుడివి, నీకు సమర్థత లేదు, ఇంతకాలం నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులతోటి నువ్వు డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తుంటే సరిదిద్దే అంత సీనియారిటీ నీకున్నది. అటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతుడి అయిపోయావు, అతని పాదాల దగ్గర ఉంటున్నావు అని చీపురుపల్లి ప్రజలు అర్థం చేసుకొని బొత్స సత్యనారాయణని తిరస్కరించారు. బొత్స సత్యనారాయణనే కాదు, అతని కుటుంబ సభ్యులందరినీ కూడా తిరస్కరించారు ప్రజలు. ఎందుకు తిరస్కరించారంటే కారణం ఇది. లీడర్షిప్ క్వాలిటీని కోల్పోయాడు బొత్స సత్యనారాయణ. ఈ రోజున వచ్చి ఈ రోజున అన్నీ పెడితే బాగానే ఉంటుంది, అది చేస్తే బాగానే ఉంటుంది, ఇది చేస్తే బాగానే ఉంటుంది. ఈ రోజున సతీష్ గారు మనం నవ్వుతూ మాట్లాడుకుంటున్నాం కానీ ఎంత సీరియస్ అంటే విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్లని ఎటువంటి వాళ్ళని పెట్టావు? వాళ్ళు ఏం చేశారు? విశ్వవిద్యాలయాల్లో ఉండి నువ్వు ప్రతి విశ్వవిద్యాలయంలో రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టించావు. రాజశేఖర రెడ్డి విగ్రహాలు అంటే విద్యాలయాల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు, రాజకీయాలు జోక్యం చేసుకోకూడదు. అందుకని ఎవరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం ఇంతకాలం సుదీర్ఘకాలం అధికారంలో ఉంది, యూనివర్సిటీల్లో ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకోవడం పెద్ద కష్టమైన విషయమా? ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకు ఎన్టీ రామారావు విగ్రహాన్ని యూనివర్సిటీల్లో ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు అంటే సర్ సివి రామను, సర్ ఆర్థర్ కాటను ఇటువంటి వాళ్ళ విగ్రహాలు ఉంటాయి యూనివర్సిటీల్లో. అంతే తప్ప రాజకీయ నాయకుల విగ్రహాలు యూనివర్సిటీల్లో ఉండకూడదు. మరి బొత్స సత్యనారాయణ ఏం చేశాడు? వైస్ ఛాన్సలర్లని పెట్టి వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ ఉంటే తప్పయా మీరు ఇట్లా చేయకూడదు అని చెప్పాల్సిన బాధ్యత సీనియర్ మంత్రిగా లేదా? ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండకూడదు అని చెప్పి అక్కడి నుంచి వైఎస్ఆర్ విగ్రహాలని తరలిస్తూ ఉంటే దాని మీద దుష్ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు వీళ్ళు. ఏమి దుష్ప్రచారం చేస్తావు? నువ్వు విగ్రహాలు పెట్టడం కరెక్టా యూనివర్సిటీల్లో? అసలు నాగార్జున యూనివర్సిటీల్లో పార్టీ మీటింగులు జరుగుతాయి, ఆంధ్ర యూనివర్సిటీల్లో అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డికి మొత్తం దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆ వైస్ ఛాన్సలరే చూసి పెడతాడు. రాజకీయం చేసే వైస్ ఛాన్సలర్లను పెట్టుకున్నారు, ఒకే కులపళ్ళు, ఒకే మతం వాళ్ళు అందరూ, అన్ని యూనివర్సిటీల్లో ఇదే ప్యాటర్న్ మొత్తం వైస్ ఛాన్సలర్లు అందరూ. ఎంత బాధ కలిగిస్తుంది అంటే చదువుకోవాలి కదా అక్కడికి వచ్చిన పిల్లలు. వాళ్ళు రాజకీయ పార్టీ నీది నీది తెలుగుదేశం నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ అని కొట్టుకోవటానికి కాదు కదా అక్కడికి వచ్చేది, చదువుకోవాలి. చదువుకునే వాతావరణాన్ని అక్కడ కల్పించాలి. ఇవన్నీ లేకుండా మన కులపోడు కదా అని చెప్పి నిబంధనలకు వ్యతిరేకంగా తీసుకెళ్లి వైస్ ఛాన్సలర్లుగా పెట్టుకొని ఆ వైస్ ఛాన్సలర్గా వచ్చిన వాడు వాడికన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. నేనేదో నాకేదో గుడ్డెది చేలో పడ్డట్టు నాకు వైస్ ఛాన్సలర్షిప్ వచ్చింది, మనం ఇప్పటి బాధ్యతగా ఉండాలి అని అనుకోవాలి కదా. యూనివర్సిటీ క్యాంపస్లో రాజకీయ ఇవి పెడతావా పొలిటికల్గా? జగన్మోహన్ రెడ్డి వస్తే బ్యానర్లు కడతావా యూనివర్సిటీల్లో? ఈ తరహాలో మొత్తం ఇదంతా కూడా విద్యా వ్యవస్థని, అంటే నేను మీకు ఎలిమెంటరీ స్కూల్ నుంచి యూనివర్సిటీల వరకు చెప్పా, అంత భ్రష్టు పట్టించి కూర్చున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డికి సహకరించిన వాడు బొత్స సత్యనారాయణ. ఈ తరహాలో మొత్తం మంత్రిగా వెలగబెట్టిన
ఈ బొత్స సత్యనారాయణ ఇదంతా కూడా మొత్తం ఇప్పుడు నారా లోకేష్ మంత్రిగా ఇవన్నీ తవ్వి తీస్తాడు, ఖచ్చితంగా తీస్తాడు. ఈ అక్రమాలు, బొత్స సత్యనారాయణ హయాంలో జరిగిన అక్రమాలన్నీ బయటకు వస్తాయి. నేరాలు, నేను నేరాలు అన్న పదాన్ని కావాలని వాడుతున్నా, విద్యా వ్యవస్థకి బొత్స సత్యనారాయణ చేసిన నేరం అంతా కూడా బయటికి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లోకేష్ చాలా పట్టుదల గల వ్యక్తి, అటువంటి వ్యక్తి చేతుల్లోకి విద్యాశాఖ వెళ్ళింది. ఇప్పుడు అందుకని బొత్స సత్యనారాయణ భయపడిసి వస్తున్నాడు, తన అక్రమాలు తన ఇవి. ఇంకోటి ఏంటంటే మొత్తం డైరెక్ట్గా వాళ్ళే చేసేసుకున్నారు. ఎవరు? సీఎం ఆఫీసులో ఉండే ధనంజయ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి వీళ్ళే చేసుకున్నారు. కానీ అవన్నీ బొత్స సత్యనారాయణ మెడకు చుట్టుకోబోతున్నాయి. ఈ బొత్స సత్యనారాయణ మెడకి ఒక్క బైజూజ్ కుంభకోణం ఒక్కటి చాలు సతీష్ గారు. ఆ ఒక్క కుంభకోణం బయటకు వస్తే బొత్స సత్యనారాయణ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. ఇంత దారుణమైన నేరాలకి పాల్పడిన వైసీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు బొత్స సత్యనారాయణ భయపడుతూ బతుకుతున్నాడు. బయట ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే గడిచిన 5 ఏళ్ళు మంత్రిగా ఉంటూ కూడా ఆయన చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఏదైతే గనక పూర్తిగా ఆయన చేసినటువంటి పాపాలు ఉన్నాయో అవన్నీ ఈ రోజున బయటపడుతున్నటువంటి క్రమంలో మరి తనపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేటువంటి భయం వెంటాడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రకటనలు బొత్స చేస్తున్నట్లుగా కూడా అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.